హలో మాధవిరెడ్డి గారు. హలో అండి. గోల్డ్ ప్లానింగ్ కనుక చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి అండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి గోల్డ్ ప్లానింగ్ సంబంధించి? సో గోల్డ్ అనేది ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్. అవును, ఇట్స్ లైక్ అది ఎప్పటికీ ఆ షైన్ అనేది తగ్గదు. ఆ వర్డ్ వింటేనే ఒక రకమైన గ్లో అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇట్స్ లైక్ ఆ చామ్ పోలేదు. సో దట్స్ ఆల్వేస్ విల్ బీ దేర్. సో మన మీకు ఇష్టం ఉన్నా మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎస్పెషలీ వాళ్ళు మాత్రం వెళ్ళి గోల్డ్ అనేది కొంటూనే ఉంటారు. అది 60,000 దగ్గర కొన్నారు, 50,000 దగ్గర కొన్నారు, ఇప్పుడు 70,000, ఇప్పుడు 100,000 అయినా కొంటారు. అవును, దాన్ని మీరు ఆపలేరు. సో అది ఇట్స్ అ క్రేజ్, ఎస్పెషలీ ఇండియన్ ఉమెన్ రియల్లీ లైక్ గోల్డ్ అని. అది అదేంటంటే అది ఎవరు తీసుకోలేరు అని. ఇప్పుడు మీరు ఇంట్లో మనీ పెట్టారనుకోండి, ఎవ్రీవన్ విల్ యూజ్ ఇట్. అదే గోల్డ్ కొన్నారనుకోండి, ఆమె మాత్రమే షీ ఫీల్ రైట్ టు యూజ్ దట్ అనమాట. సో అందుకనే తను ఎక్కువగా గోల్డ్లో పెట్టుకోవడానికని ఇష్టపడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇంకా దానికి చాలా యూసేజ్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు అర్జెంటుగా మనీ కావాలంటే బ్యాంక్ వెళ్తే ఒక 15 మినిట్స్లో మీకు లోన్ వస్తుంది. ఏ పేపర్స్ కూడా అడగరు, ఏ పేపర్స్ అడగరు, ఏం అడగరు. 15 మినిట్స్లో మీకు లోన్ అనేది, అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. అంత మనకి ఫీజిబిలిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అమ్మేస్తే ఇమీడియట్గా మనీ వచ్చేస్తుంది. దానికి ఉన్నంత లిక్విడిటీ ఇంకా దేనికి లేదు, దేనికి లేదు. ఇక్కడే కాదండి, మీరు ఎక్కడికి వెళ్ళినా గోల్డ్ యాక్సెప్టబుల్ కదా, ఆల్ ఓవర్ ది వరల్డ్. అవును అవును, అంత యాక్సెప్టబిలిటీ ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ పెరగడమే కానీ మనం తగ్గడం ఎప్పుడు చూడం. గోల్డ్ రేట్ ఎప్పుడు అలా పెరుగుతూ ఉంటుంది లేదా అక్కడ ఉంటుంది, బట్ ఒకేసారి ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్ లాగా అంత పడిపోవడం అనేది, ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయింది అనేది వింటాం, క్రాష్ అయిపోయిందని వింటాం, కానీ గోల్డ్ ఒక్కసారిగా ఒక 20,000 వెనక్కి వెళ్ళడం మీరు చూస్తారా? ఇట్స్ ఇంపాసిబుల్. సో ఆ స్టెబిలిటీ అనేది పీపుల్ అంతా కూడా గమనించారు. అండ్ ఏంటంటే స్టడీ రిటర్న్స్ కూడా గమనించారు. సో ఇఫ్ యూ సీ ద ఒక 20 ఇయర్స్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది ఎప్పుడు మనకి స్టడీగా 8-9% ఇవ్వడం, ఇక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే ఆల్మోస్ట్ డబల్ డిజిట్ రిటర్న్స్. అంటే ఏ అసెట్ క్లాస్ అంతలా పెర్ఫామ్ చేయలేదండి, నాట్ ఈవెన్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ కూడా అంత రిటర్న్స్ ఇవ్వలేదు, బట్ గోల్డ్ హ్యాస్ గివెన్ దట్ మచ్ ఆఫ్ రిటర్న్స్. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే గోల్డ్ హ్యాస్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ట్రెడిషనల్గా కూడా గోల్డ్, ఇంట్లో ఏదైనా మనకి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందంటే గోల్డ్ లేకుండా అసలు స్టార్ట్ కూడా కాదు. గోల్డ్ లేకుండా స్టార్ట్ కాదు, అది అక్కడతో స్టార్ట్ అవుతుంది. అసలు అక్కడతో డిస్కషన్ స్టార్ట్ అవ్వడమే గోల్డ్తో స్టార్ట్ అవుతుంది. ఆ టైం వరకు ఆ టాపిక్ లేకుండా ఏది ఎండ్ అవ్వదు, ఏది ఎండ్ అవ్వదు, ఏ ట్రెడిషన్ అయినా, ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా. సో ఇలా మనకి గోల్డ్ అనేది ఇక మనకి ఒక భాగం అయిపోయింది. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇప్పుడు గోల్డ్ కొనడం అనేది అందరికీ తప్పదు. అవును. సో ఎస్పెషల్లీ మా క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా, మా అమ్మాయికి గోల్డ్ కొనాలండి, సో ఎలా కొనమంటారు, ఇంకొక 10-20 ఇయర్స్ లేకపోతే ఒక 15 ఇయర్స్లో పాపకు ఒక గోల్డ్ని అక్యుములేట్ చేయాలి అంటే ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, అంటే సీజన్ బట్టి ఏమైనా ప్లాన్ చేసుకోవాలా లేదంటే? మేమేం చెప్తామంటే గోల్డ్ని ఒకేసారి కొనకూడదండి. ఒకేసారి కొనకుండా ఎవ్రీ మంత్, మన ఎస్ఐపీస్ తెలుసు కదా, అలా మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ని ఎవ్రీ మంత్ కొనొచ్చు. నేను కూడా అలానే చేస్తాను, గోల్డ్ని ఒక ప్రైస్లో నేను కొనను, ఎందుకంటే గోల్డ్ మనం క్యాచ్ చేయలేము. సో ఏం చేస్తామంటే ఎవ్రీ మంత్ మనం ఒక 5,000-10,000, మీరు ఎంతైతే అనుకుంటున్నారో, ఎందుకంటే పోర్ట్ఫోలియోలో కూడా గోల్డ్ ఒక 10-15% ఉండాల్సిందే. దట్ విల్ హెడ్జ్ ద ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఆ హెడ్జింగ్ కూడా రావాలి అంటే మనం గోల్డ్లో కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బట్ పర్ మంత్ మీకున్న కెపాసిటీలో ఒక 5,000, అంటే ఇప్పుడు మీకు డిఫరెంట్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, స్టాక్స్లో చేస్తున్నారు, ఇంకా ఇందులో కూడా ఒక కేటగిరీ గోల్డ్ కూడా మంత్లీ చేయండి. మంత్లీ చేస్తే ఆన్ అన్ యావరేజ్ మీకు ప్రైస్లో అంతా మీరు హైలో కొండం లోలో కొండం. చాలామంది మాకు అడిగే క్వశ్చన్, మేడం ఇప్పుడు హైలో ఉంది కదా ఈ ప్రైస్లో కొనొచ్చా? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ ప్రైస్లో కొనొచ్చా, కొన్ని రోజులు ఆగి కొనాలా? అవును, చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. మేడం కొన్ని రోజులు ఆగి కొనమంటారా, ఏంటి ఇంత హైలో ఉంది, తగ్గిపోతుందా, ఇంకొంచెం ఏమైనా తగ్గుతుందా, అప్పుడే కొనమంటారా, 2 మంత్స్ ఆగమంటారా? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ దే విల్. సో మేమేమంటామంటే ఒకేసారి బై చేయకండి. సో గివ్ ఇట్ ఇన్ ఏ పార్ట్స్, పార్ట్స్ పార్ట్స్ లాగా బై చేయండి. ఎప్పుడైతే గోల్డ్ కొంచెం పడింది అనగానే కొంచెం బై చేయడం, అది ఒక పద్ధతి. లేదు మంత్లీ గోల్డ్ ఈటీఎఫ్స్లో మీరు పెట్టండి అంటాం. సో అన్నిటికన్నా బెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ మీ పిల్లలకి గోల్డ్ ఒక ఫ్యూచర్లో ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్లో, ఇప్పుడు అమ్మాయి అనిన తర్వాత డెఫినెట్గా కొంత గోల్డ్ అనేది ప్రతి పేరెంట్ అక్యుములేట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే గోల్డ్ బాండ్స్ బెస్ట్ అండి.
గోల్డ్ బాండ్స్ అనేది గోల్డ్ సావరిన్ బాండ్స్ అంటారు, అవి మనం సెకండరీ మార్కెట్లో కూడా కొనుక్కోవచ్చు అండి. అంటే గోల్డ్ని స్టాక్ని ఎలా అయితే బై చేస్తున్నామో, అంటే మీ దగ్గర ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఒక స్టాక్ని బై చేస్తున్నట్టుగా గోల్డ్ని కూడా యూనిట్స్లో బై చేసుకోవచ్చు. అంత ఫెసిలిటీ వచ్చేసింది ఇప్పుడు సెకండరీ మార్కెట్లో, మీరు గోల్డ్ యూనిట్స్ని బై చేసుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ ఒక కొంత అమౌంట్ని మీరు యూనిట్స్ లాగా బై చేయొచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే దాని మీద మీకు 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, మీకు ఆ బాండ్స్ అనమాట, అవి ఆ బాండ్స్ మీద మీకు 2.5% ఇంట్రెస్ట్ రావడంతో పాటు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంది. ఈ ఫెసిలిటీ ఇంక ఏ ఏ వేలో మీరు గోల్డ్ కొన్నా ఇన్ని ఫెసిలిటీస్ రావు. మీకు ఆ సావరిన్ గోల్డ్ బాండ్స్లో మాత్రమే మీకు ఈ ఇంట్రెస్ట్ రావడము, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ రావడము, ఇంకా క్యాపిటల్ గెయిన్, అంటే ఇప్పుడు మీరు ఒక 5,000 కొన్నారు, 10 ఇయర్స్ తర్వాత గ్రాము ఒక 20,000 అయినా మీకు 20,000 ఇస్తారు. ఆ టైం ఈ మార్కెట్ ప్రైస్కి మీకు ఎన్ని గ్రామ్స్ ఉంటే ఆ ప్రైస్కి మీకు వాల్యూ చేసి ఇస్తారు. అండ్ 99% మీకు 100% అది గవర్నమెంట్ది, సెంట్రల్ గవర్నమెంట్. సో సేఫ్టీలో మీకు ఏం బాధ ఉండదు, ప్యూరిటీలో ప్రాబ్లం ఉండదు. సో యూ వాంటెడ్ ఇన్ క్యాష్, దే విల్ గివ్ ఇట్ ఇన్ క్యాష్. యూ వాంటెడ్ ఇన్ 100% ప్యూరిటీ ఉన్న గోల్డ్ కావాలంటే 24 క్యారెట్ మీకు ఇచ్చేస్తారు. సో మెనీ అడ్వాంటేజెస్. మేము అందరికీ చెప్పేది ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ వ్యూతో మీ పిల్లలకి ఒక గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే బై గోల్డ్ సావరిన్ బాండ్స్. అంటే చాలామంది అడుగుతారు ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ బై చేయాలి, నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఎక్కడ చేయాలి అనేది. సో ఈ ఇష్యూ ఎప్పుడు వస్తుంది అనేది తెలియదండి. సో మేమేం చెప్తామంటే ఇష్యూ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ మీకు సెకండరీ మార్కెట్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయినా మేము హెల్ప్ చేస్తాము, వాటిని మనము బై చేసుకోవచ్చు ఈజీగా. సో దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ గోల్డ్ బాండ్ కూడా మీకు వాళ్ళు పంపిస్తారు, అంటే ఒక ఎలక్ట్రానిక్ ఫామ్లోని మనం హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు షేర్స్ ఎలా హోల్డ్ చేస్తున్నారు డీమ్యాట్లో, డీమ్యాట్లోనే ఇవి కూడా అంతే, అంత దీనిగా ఉంటుంది. బట్ ఏంటంటే అలా తెలుసుకోవాలి అంటే దే కెన్ కాంటాక్ట్ అస్, ఆర్ ఎల్స్ దే కెన్ ఆస్క్ హౌ టు డూ దట్. మినిమం 1 గ్రామ్ నుంచి మనం బై చేసుకోవచ్చు, మ్యాక్సిమం 4 కేజీస్ వరకు బై చేయొచ్చు. అంత లిమిట్స్ ఉన్నాయి మనకి. చక్కగా మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి, దాని మీద క్యాపిటల్ గెయిన్స్ అనేవి అమ్మేటప్పుడు ఎంతైతే మనకి రిటర్న్స్ వచ్చాయో దాని మీద కూడా మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ వే. అండ్ గోల్డ్ ETFs కానీ ఏదైనా బై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇందులో లిక్విడిటీ ఉంటుందా, మనకి ఎప్పుడైనా అవసరమైతే అమ్మేసుకోవచ్చు అంటే అమ్మేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు షేర్స్ అమ్మేయడం లేదా, అలానే ఇవి ఎప్పుడైనా అవసరమైతే ఈ గోల్డ్ బాండ్స్ని మనము అమ్మేయాల్సి ఉంటే అమ్మేసుకోవచ్చు కూడా, అంటే మీకు లిక్విడిటీ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే టు బై ద గోల్డ్ ఫర్ లాంగర్ పీరియడ్. ఇక షార్ట్ పీరియడ్లో ఒక మ్యారేజ్ ఒక 1 ఇయర్లోనే ఉంది బై చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇలా మనం గోల్డ్ ETFs లో ఎవ్రీ మంత్ బై చేసుకుంటూ వెళ్తే బెటర్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ లంసమ్ ఒకేసారి బై చేయడం కన్నా దట్ ఈస్ ద బెస్ట్ వే. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. అయితే చాలామంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, అండ్ MBA చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు ఫినాన్షియల్ కోచ్గా ఎదగాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మీద మాట్లాడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్, రైట్ ప్లాట్ఫామ్ దొరికితే కోర్సు జాయిన్ అయినా సరే మేము నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. అవును. సో అటువంటి వాళ్ళు మీ ప్లాట్ఫామ్లో ఎంటర్ అవ్వాలి అంటే ఎలా, ఆన్లైన్ సెషన్స్ ఏమైనా ఉన్నాయా, ఆఫ్లైన్ ఏమైనా ఉన్నాయా? సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీరు అంటున్నట్టుగా ఫ్రెషర్స్ ఒక కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే ఒక మంచి స్కిల్ కానీ లేకపోతే మంచి పుషప్ కానీ లేకపోతే మంచి సర్టిఫికేషన్ కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ చేసినట్లయితే వాళ్ళకి ఇంకొంచెం ఫాస్ట్గా కెరియర్ గ్రాఫ్. అంటే ఇప్పుడు ఈ కోర్సెస్ చేయలేదనుకోండి, మీరు ఏదైతే రీచ్ అవ్వాలో దానికి డబల్ టైం అవుతుంది. అంటే మీరు ఒక మేనేజర్ లెవెల్కి వెళ్ళాలనుకోండి విత్ MBAతో వితౌట్ ఎనీ కోర్సెస్, ఇట్ విల్ టేక్ 3 ఇయర్స్. అదే మీరు విత్ ఈ కోర్సెస్తో జస్ట్ 6 మంత్స్లో అరైవ్ అవ్వచ్చు. బా, అంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు ఏమి కోర్సెస్, ఏం ప్రొఫెషనల్ నాలెడ్జ్ లేకుండా వెళ్తే చాలా టైం పట్టేస్తుంది. మీరు ఆ కెరియర్ గ్రోత్ అనేది చాలా స్లో అయిపోతుంది. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసి అప్గ్రేడ్ చేసుకొని సర్టిఫికేషన్స్ యాడ్ చేసి స్కిల్ని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు అనుకున్నది. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ మీరు చూస్తారు. ఈ కోర్సెస్ యాడ్ చేసుకుంటే మన కెరియర్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అనేది. అండ్ నవ్ డేస్ ఆన్లైన్ వచ్చేసిందండి, మీరు ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పట్లో అయితే అక్కడ నుంచి వచ్చి మా దగ్గర హాస్టల్స్లో ఉండి నేర్చుకునేవాళ్ళు, హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఒక 2-3 మంత్స్ హాస్టల్లో ఉండి నేర్చుకునేవాళ్ళు. మళ్ళీ అదొక ఖర్చు ఉండేది వాళ్ళకి. ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదు కదండి, డైరెక్ట్గా మీరు జూమ్లోనే కనెక్ట్ అయిపోవచ్చు, ఆన్లైన్లో మీరు ఎక్కడున్నా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మా స్టూడెంట్స్ కూడా రావట్లేదు. ఓకే, ఈ ట్రాఫిక్ వల్ల 1 అవర్ టైం వేస్ట్ ఉందా? ఆన్లైన్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆన్లైన్లోనే బాగా అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. దేర్ ఈస్ నథింగ్ లైక్, అంటే చాలామంది అనుకుంటారు డైరెక్ట్గా వస్తే డిఫరెంట్ ఉంటుందేమో, ఆన్లైన్లో అంత బాగా అలా ఏమీ ఉండదండి. యూ డోంట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్.
మీరు ఆన్లైన్లో కూడా మీరు ఎక్కడున్నా మీ ఆఫీస్ అవర్స్ మీ రెగ్యులర్ వర్క్స్ని డిస్టర్బ్ చేయకుండా నేర్చుకోవచ్చు. ఓకే, ఎప్పటి నుంచి ఉంటుందండి క్లాస్? ఇది మేము జూన్ ఫస్ట్ వీక్ నుంచి చేస్తున్నాం అండి. సో ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా ఈవినింగ్ టైమింగ్లో ఒక ఆఫీస్ అవర్స్ తర్వాత కానీ మీ రెగ్యులర్ వర్క్స్ తర్వాత కానీ మనకి ఈవినింగ్ 7 o'clock, 8 o'clock కూడా మీకు కన్వీనియంట్గా జాయిన్ అవ్వచ్చు. మీరు ఆఫీస్లో స్టక్ అయిపోతే మీరు అది కూడా చూసి ఎక్కడైతే అక్కడ మీరు లాగిన్ అయిపోయి ల్యాప్టాప్లో కూడా లేకపోతే మొబైల్లో అయినా చాలామంది దాన్ని తీసుకుంటున్నారు క్లాసెస్. సో ఇట్స్ వెరీ ఈజీ అండి. సో డూయింగ్ దీస్ కోర్సెస్ ఆన్లైన్ ఎన్ని డేస్ ఉంటుంది అనేది? ఆల్మోస్ట్ మీకు 45 days ఉంటుందండి. సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది, దాని తర్వాత ఎగ్జామినేషన్ మీరు ఒకసారి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక 10 డేస్లో ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇమీడియట్గా మీకు సర్టిఫికేషన్ వచ్చేస్తుంది, దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్ విత్ దీస్ సర్టిఫికేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాధవ్ చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఫినాన్షియల్ ప్లానర్గా ఎదగాలి అనుకుంటే, లేదా ఇన్వెస్ట్మెంట్ ప్లానర్స్ ఉంటారు కొంతమంది, ఆ విధంగా అయినా సరే ఎదగాలి అనుకున్నటువంటి వాళ్ళు, అండ్ బిజినెస్ కోచ్గా ఎదగాలి అనుకున్నటువంటి వాళ్ళకి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి జూన్ 1 నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 years సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.